ఉందంతా వాళ్ళు మర్చిపోమంటారు. మేము ఇప్పుడు ఇప్పుడు చర్చించిన మీరు ఏం విషయం మాట్లాడుతారన్నా? మా ఇప్పుడు పార్టీ అంతా వైసీపీ ఏ కలిసి నాయకులు కదిలించినా మళ్ళీ మీరు వణుకుతున్నారు. ఒకరు కలిసి మీరు జగన్మోహన్ వణుకుంటూ రెడ్డి గారు భయపడుకుంటూ మీరు మాట్లాడితే ఏం లాభం చెప్పండి? మీరు వణుకుంటూ భయపడుకుంటూ ఏం మాట్లాడుతున్నారు? మీ భయం మీ దగ్గర ఉంచుకోండి, మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, మాకు ఇంకా భయం 3 నెలలు లేదు. సజీవంగా ఉండండి, ఇంకా మూడు మేము నెలలు మంచిగా పరిపాలన ఉండండి, మేము భగవంతుని కోరుకుంటున్నాము, ఆ తర్వాత కూడా మీరు మంచిగా ఉండాలని చెప్పేసి. రాష్ట్ర ప్రజలకి 2019లో మేము ఆ తర్వాత కూడా వైఎస్ఆర్ సిపి నాయకులందరూ మంచిగా ఉంటారని కోరుకుంటున్నాము. బయట ఉన్నా, జైల్లో ఉన్నా, ఎక్కడున్నా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం మేము. కడిగేశారా? కాశీకి పోయి ఇచ్చి అవినీతి కడిగిపోయిందా ఏమి చెప్పాలి కదా వాళ్ళకి కూడా జవాబు. బీజేపీని అడుగుతాము, పవన్ కళ్యాణ్ని అడుగుతాము. 2014 నుంచి 2019 వరకు అవినీతి భయంలో ఉన్నాడు. మీరు ఏం అడుగుతారండి? ఇప్పుడు 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 మిమ్మల్ని కడిగే సమయం వచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని కడిగే సమయం వచ్చింది. మీకు అడిగే ఛాన్స్ ఏడుంది? ఇంకా ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు ప్రజలు. అది చూడండి ఫస్ట్, మీ నాయకులు మీ యొక్క పార్టీ చేసిన అరాచకాలు, మీ పార్టీ చేసినటువంటి అరాచకాలకు మిమ్మల్ని కడుగుతున్నారు. మీకు అడిగే నైతిక బాధ్యత లేదు, మీరు నైతికత లేదు. ఈరోజు మీకు అడిగే హక్కు లేదు, మీరు అడిగే హక్కు కోల్పోయారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే మనం అంతా కలవాలి. మనం కలవకపోతే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేము, ఆయన పైన మనం గెలవలేము అని సన్నాసి మాటలు మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ. మేం కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎదుర్కొంటారో ఏ విధంగా చూడండి ఫస్ట్. మీరు భయపడకుండా పోరాడండి, మీరు ఒక్కడే వస్తున్నారు, ఒక్కరే ఒక్కరే కదా, మీరు ఒక్కరే. మిమ్మల్ని చేయగలిచేవారు, మీతో చేతులు కలిపేవారు, మిమ్మల్ని కౌగిలించుకునేవాళ్ళు, మిమ్మల్ని తోడు ముద్దులు పెట్టుకునేవాళ్ళు, మిమ్మల్ని తోడు ప్లీజ్ ప్లీజ్ అనేవాళ్ళు, మీ గదవకు చేపెట్టే వాళ్ళు, మిమ్మల్ని పట్టుకొని తిరిగేటవాళ్ళు, మిమ్మల్ని ఎత్తుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా ఎవరు కలవడానికి రెడీ లేరు. కిషోర్ గారు ఏదో చెప్పొస్తున్నారు. ఒక నిమిషం కిషోర్ గారు, కిషోర్ గారు చూద్దాం, అది చూద్దాము. కిషోర్ గారు అది చూద్దాం చూడండి. డాక్టర్ రావు గారు, డాక్టర్ రావు గారు, కిషోర్ గారు 10%, ఇంకో 5% యాడ్ చేసుకునేదానికి మీకు పర్సంటేజ్ కావాలి. మాకు పర్సంటేజ్ అవసరం లా, మాకు డైరెక్ట్ గా ఓటు పర్సంటేజ్ ఉంది. అది ఎంత ఉందో కనిపిస్తుంది కదా అండి. రైట్, కిషోర్ గారు మాట్లాడారు. ఓకే, ఒక నిమిషం, ఒక నిమిషం కిషోర్ గారు. అందుకే కదా జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని తెలుస్తున్నారు ఇప్పుడు. జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు ఇప్పుడు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా జేడి లక్ష్మీనారాయణ గారిని తీసుకొస్తున్నారు వైసీపీ వాళ్ళు? 100% మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? 100% జేడి లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి జేడి లక్ష్మీనారాయణ వచ్చాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు? మీరు వాళ్ళని అడిగారు, ఇప్పుడు మీరు జేడి లక్ష్మీనారాయణ ఎందుకు భయపడుతున్నారు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా మంచి సెక్యూర్ చేసుకుంటూ ఒక పార్టీ పెట్టి నైతిక బాధ్యత నైతిక కోల్పోయిన ఇష్టండి. డెమోక్రసీలో ఆయనకు ఆ రైట్ ఉంది, పార్టీ పెట్టుకుంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వినండి, వేరే ఎవరు పెట్టినా అది ఆలోచించాలని కాదు. సమాజం పైన అవగాహన ఉన్నటువంటి పార్టీ పెట్టారు. ఆయన పార్టీ పెట్టారు, ఆయన కనిపించట్లేదా? గుప్తగా ప్రజలకు జరుగుతున్నట్టు అరాచకం కనిపిస్తలేదా? గంప గుప్తా ఆంధ్రప్రదేశ్ లో ఓట్లానికి పడిపోతా? ఆంధ్రప్రదేశ్ లో అరాచకం కనిపించట్లేదా లక్ష్మీనారాయణకి? అరే ఆయన పార్టీ పెట్టుకుని అరాచకాన్ని ఎదిరించడానికి కదా ఆయన వచ్చింది. ఆయన ఎదిరిస్తున్నాడు, ఆయన మేనిఫెస్టో ఆయన చెప్పుకుంటున్నారు. 2 నెలల క్రితం, 2 3 నెలల క్రితం, 2 3 నెలల క్రితం ప్రాజెక్ట్ స్కూల్లో ప్రాజెక్ట్ మీరే పరిపాలించాలి గారు. వాజపేయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాలి. మూడో వ్యక్తి రాకూడదు, మూడో పార్టీ రాకూడదు. జేడి లక్ష్మీనారాయణ గారు ఒక 3 నెలల క్రితమే ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి పరపాల ఓహో అని పొగిడినవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఏ విధంగా పార్టీ పెడతారండి? ఇక్కడ మీ ఎజెండా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మీరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో మూడో వ్యక్తి ఏమి కాదు. ప్రజాశ్రేయస్సు ఆలోచించి పార్టీ పెట్టమని చెప్తున్నా. నేను అడుగుతున్నా, పార్టీ పెట్టడం తప్పు కాదు. నేను అడుగుతున్నా రాకూడదా చెప్పండి. పార్టీ పెట్టడం తప్పు కాదు. ఆయనకు జనామాదం ఉంది, రేపు పొద్దున ఆయన కూడా ఒక 155 సీట్లతో వస్తారేమో. మీకేమైనా ఇబ్బందా చెప్పండి సార్? మీకేమన్నా ఇబ్బందా లక్ష్మణ్ గారు వస్తే? ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎండగట్టమని చెప్పండి, మేము స్వాగతిస్తాము కదా ఆయన పద్ధతిలో. అంటే అందరూ మీ మీ స్కూల్లో చేరి మీ పద్ధతుల్లోనే చేయాలా? ఇప్పుడు ఏంది ఉద్దేశం అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రకరకాల పార్టీలు చీల్చితే ఈ మార్జినల్ ఓటుతో మేము ఓడిపోతే వాళ్ళు గెలవాలని చెప్పి ఆలోచన. మీరు జేడీ గారి పార్టీ కన్నా భయపడుతున్నా ఉండాలి, లేకపోతే ఏంటంటే అధికారం జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఉండాలి లేకపోతే నా దగ్గర ఉండాలనే పద్ధతిలోనే వెళ్తుండాలి. అధికారం ప్రజలకు ఉండాలి, ప్రజాప్రభుత్వం రావాలి. అక్కడ ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాము. నేటివ్ ఎమర్జ్ అవుతోంది రాష్ట్రం, అది ప్రజాప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందరం కలుస్తున్నాం మేము, డెమోక్రటిక్ ప్రజల గురించి, ఇది ప్రజా పాలన గురించి ఆలోచిస్తున్నాం మేము. క్రమంలో మీరు యు కెనాట్ డిస్మిస్ ద ఎంట్రీ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. వి ఆర్ నాట్ డిస్మిసింగ్, వి ఆర్ నాట్ డిస్మిసింగ్, వి ఆర్ వెల్కమింగ్, వి ఆర్ ఆస్కింగ్ హిమ్ టు రియలైజ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆయన రియలైజ్ అయ్యారు కాబట్టి ఆయన కాలేదు కాలేదు ఆయన ఏం చేస్తున్నారు? కిషోర్ గారు టైం కూడా అయిపోతుంది, కైండ్లీ కంక్లూడ్ కిషోర్ గారు. ఒకటి వాసు గారు, మీ ద్వారా నేను ఏఎస్ రావు గారికి చెప్తున్నాను,
అంత ప్రజలకు తోస్తుంది త్యాగం చేయాలి త్యాగం చేయాలని వాళ్ళు వీళ్ళు త్యాగం చేసి బీజేపీతో పొత్తు పట్టుకోవాలని పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడుతుంది 5 సంవత్సరాల నుంచి వీళ్ళే కదా. ప్రపంచం అంతా తెలుసు నేను చెప్పాల్సిన పనుల వీళ్ళ ఆస్థాన ఛానల్స్ లో ఈ రోజు కూడా బీజేపీకి బీజేపీ వెంపర్లాడుతుందని రాపిస్తారు. వీళ్ళు తీరుగా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఒకటి రెండోది ఉండండి మీరు మాట్లాడండి ఇంతసేపు మాట్లాడలే. బీజేపీ బద్ద శత్రువైన కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తారా తెలంగాణలో గాంధీ భవన్ లోపల టీడీపీ జెండాలు ఇవన్నీ ఏంది అంటే పొత్తు పెట్టుకోవాలని రియల్ గా మీకు నిబద్ధత ప్రజలు కావాలా అన్నప్పుడు బీజేపీకి ఇవన్నీ మంట పెట్టే కార్యక్రమాలు చేసి మళ్ళీ బీజేపీ రాజీ పడి అన్ని మర్చిపోయి వాళ్ళు ఒక ఇది పెట్టుకొని ఏమంటారు క్లినిక్ ఆల్ క్లియర్ శాంపుల్ వాడుకుంటూ